నిత్యానమద్విధి శివాది కిరీట కోటి ప్రత్యుప్త దీప్త నవరత్న మహప్రరోహై నీరాజనావిధి ముదారముపాదధానౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీవత్స చిహ్న మిశ్రేభ్యో నమవుక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. వేదకాంత మెడలో మంగళసూత్రాలుగా విరాజిల్లుతూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని అందించినటువంటి కూరేశులు మనకి ఇచ్చినటువంటి అతిమానుష స్తవల్ని మనం అనుసంధానం చేస్తున్నాం. అందులో ఉండేటటువంటి అర్థ విశేషాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అతిమానుషమైనటువంటి స్వామి యొక్క విభవావతార వైభవాన్ని అనుభవించడం ప్రధానాంశంగా ఈ స్తోత్రాన్ని మనకి అందించారు అని అనుకున్నాం. అతిలంఘిత సర్వలోక సామ్యం కలిగినటువంటి విభవావతార వైభవాన్ని మనకు అనుభవింపచేయటానికి ముందుగా ప్రారంభం చేసి 4 శ్లోకాలలో రంగనాథుని యొక్క చరణారవింద సన్నిధిని మనని నిలుపుతున్నారు కోరత్తాళ్వన్. రంగనాథుని యొక్క చరణ సన్నిధిలో ఇప్పుడు మనం ఉన్నాం అన్నమాట. అవి అరుణిమ కలిగి ఉన్నాయి అని అనుకున్నాం వెనకటి శ్లోకంలో 3 శ్లోకంలో. ఇంకా ఆ పాదాలలో ఉండేటటువంటి విశేషాన్ని మన చేత దర్శింపచేస్తూ ఆ స్వామికి ఉండేటటువంటి సర్వేశ్వరత్వాన్ని, చక్రవర్తిత్వాన్ని, ఆధిరాజ్య సూచకమైనటువంటి అద్భుతమైన లక్షణాలని ఈ 4 శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు కోరత్తాళ్వన్. ఎవరికైనా రాజ్యాల కొద్దీ లక్షణాలు అని అంటారు. మనకుండేటటువంటి లక్షణాలే మనకుండేటటువంటి ఉన్నతికి సూచకాలుగా ఉంటాయి. అందుకే అద్భుతమైనటువంటి సాముద్రిక లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలని అధిరోహిస్తారు అని ముందుగానే ఊహించి మనకి చెప్పడం అనేది లోకంలో మనం చూస్తూనే ఉంటాం. అలాగే పాదాలలో కొన్ని రకాలైనటువంటి చిహ్నలు కనుక ఉంటే ఆ చిహ్నలతో కూడిన పాదాలు కానీ చేతులు కానీ కలిగిన వారు ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతారు అని అంటారు. పాదాలలో ఉండేటటువంటి కొన్ని చిహ్నలని మనకి వర్ణన చేస్తూ ఆ స్వామి సకల జగత్ చక్రవర్తి అందుకే అనేదాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఇందులో మనం ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామి యొక్క పాదాలని మన శిరసన ధరిస్తాం. దాన్నే శఠగోపం అని మనం భావిస్తాం. దాన్ని ధరింపచేసేటప్పుడు యామునాచార్యులు అనేటటువంటి మహనీయులు అందించిన ఒక శ్లోకాన్ని అనుసంధానం చేస్తారు అక్కడ ఆలయంలో స్వామికి ఆరాధన చేసేటటువంటి అర్చకులు. కదా పునఃశంకరథంగ కల్పకధ్వజారవిందంకుశ వజ్రలంచనం త్రివిక్రమ త్వచ్చరణంభుజద్వయం మదీయ మూర్ధానం అలంకరిష్యతి అంటూ, నీ చరణాంబుజములు నా శిరస్సును ఎప్పుడు అలంకరిస్తాయ్యా. ఆ చరణాంబుజాలు శంఖరథంగ కల్పకధ్వజారవిందంకుశ వజ్రలంచనం అంటూ ఆ పాదారవిందములలో ఉండేటటువంటి ఆ గుర్తులని, ఆ చిహ్నాలని మనకు పరిచయం చేస్తున్నారు. వజ్రం కానీ, ఆతపత్రం కానీ, ధ్వజం కానీ, సుధా కలశం కానీ, ఇలాంటి గుర్తులతో పంకజం కానీ, ఇలాంటివన్నీ గుర్తులు కనుక ఆ పాద రేఖలు కనుక ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండేవాడు అవుతాడు అంటారు. జగత్ చక్రవర్తి అయినటువంటి స్వామి పాదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్తున్నారు. వజ్రధ్వజంకుశసుధాకలశాతపత్ర పంకేరుహంక పరికర్మ పరీతమంత ఆపాద పంకజ విశృంఖల దీప్రమౌళే శ్రీరంగిణశ్చరణయోర్యుగం ఆశ్రయామహ. ఆ స్వామి పాదారవిందములను శిరసాధరిస్తాను అన్నారు వెనుకటి శ్లోకంలో. ఆ స్వామి పాదారవిందాలని ఆశ్రయిస్తున్నాను అంటున్నారు ఈ శ్లోకంలో. శ్రీరంగిణశ్చరణయోర్యుగం ఆశ్రయామహ. ఇంకా దగ్గరగా తీసుకొస్తున్నారు మనని. ఇంకా బాగా విశదంగా ఆ పాదారవింద సందర్శనాన్ని కావిస్తున్నారు మన చేత. లోపల కనపడకుండా ఉండేటటువంటి గుర్తులు కూడా ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఏమేమి ఉన్నాయి ఆ పాదారవిందములలో అని అంటే, వజ్ర, ధ్వజ, అంకుశ, సుధా కలశ, ఆతపత్ర, రకరకాలు రకరకాలు సాముద్ర శాస్త్రంలో మనకు చెప్తూనే ఉంటారు. వజ్రంట, సుధా కలశంట, ఆతపత్రంట, అంకుశంట, పంకేరుహంక
పరికర్మ పరీతం అంత, ఇవన్నీ కూడా అలంకారాలుగా భాషిస్తున్నాయట. ఆ పాదాలకి సహజమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అలంకారాల అన్నట్లుగా ఉన్నాయట. ఈ పాదాలని ఇంకా ఫోకస్ చేస్తోంది ఆ పైనుంచి సాగి వస్తూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తేజఃపుంజం. ఏమిటి ఆ తేజస్సు? దేనివల్ల మనం ఇంకా బాగా దాన్ని దర్శించగలుగుతున్నాము అని అంటే, ఆ పాద పంకజ విశృంఖల దీప్రమౌళే. కిరీటాన్ని ధరించాడు అంటే జగత్ శాసకుడు అవుతున్నాడు, రాజ్యాన్ని పరిపాలించేవాడు అవుతున్నాడు. అలాగే భగవంతుడు అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి కిరీటాన్ని ధరించాడు. నీళ్ముడి అంటారు ఆళ్వార్లు, చాలా పొడవైనటువంటి ముడి ఆయన కిరీటాన్ని ధరించి ఉండేవాడు అవుతాడట. ఆ పాద పంకజ విశృంఖల దీప్రమౌళే, శిరస్సు దగ్గర ఉంది కిరీటం, మనం పాదాల దగ్గర ఉన్నాం. ఈ కిరీటం తాలూకు ప్రసంగం పాదాలని దర్శిస్తున్నప్పుడు ఎందుకు చేయవలసి వచ్చిందిట అంటే, ఆ స్వామి శిరస్సును అలంకరింపబడి ఉండేటటువంటి ఆ కిరీటం తాలూకు తేజస్సుట మొత్తం సకల లోకాలలోనూ వ్యాపించిందిట. అసలు వ్యాపించని ప్రదేశం అంటూ ఏదీ లేదట. అంతటా వ్యాపించినటువంటి ఆ తేజస్సు ఆ స్వామి ఉండేటటువంటి ప్రదేశంలోనూ వ్యాపించింది. కనుకే పాదారవిందాల వరకు కూడా అది విశృంఖల దీప్తిని కలిగి ఉంది. ఆ దీప్తిలో, ఆ తేజస్సులో ఈ పాదాలు ఇంకా అందంగా, ఇంకా విశదంగా, ఇంకా స్పష్టంగా మనకి ప్రకాశిస్తున్నాయి. కనుకే అటువంటి దీప్రమౌళే పాద పంకజ పర్యంతము కూడా భాసిల్లుతూ ఉండేటటువంటి తేజస్సు కలిగినటువంటి, కాంతి కలిగినటువంటి కిరీటంతో భాసిల్లుతూ ఉండేటటువంటి ఆ మౌళి కలిగినటువంటి శ్రీరంగిణశ్చరణయోర్యుగం ఆశ్రయామహ, ఆ స్వామి యొక్క చరణయుగాన్ని ఆశ్రయిస్తున్నాము అంటున్నారు. స్వామి పాదాలని విడిచిపెట్టాలని అనిపించటం లేదు. అందుకే రకరకాలుగా రకరకాలుగా ఆ పాద అనుసంధానం, పాద వైభవ అనుసంధానాన్ని కావిస్తున్నారు కోరత్తాళ్వన్. ఇక సరే, ఇంతవరకు దర్శనం చేశాం, ఆ స్వామి యొక్క పాదారవిందములను నేను శిరసాధరిస్తాను అన్నారు, ఆశ్రయిస్తాను అన్నారు, వరయే అన్నారు, మాకు శ్రేయస్సుని కలిగించాలి అని అన్నారు. అంతటితో ఆగకండి, అసలు విషయానికి రండి అని ఎవరైనా అంటారేమో అని సరే, నేను చేయదలుచుకుంటున్నది స్తుతి. దేని గురించినటువంటి స్తుతి? వైష్ణవ వైభవ అవతారాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కనుక ఆ వైభవావతారాన్ని, ఆ విభవమూర్తులలో అద్భుతమైనటువంటి ఒక అతిమానుషమైనటువంటి ఆ చేష్ట చేసి లోకంలో శాశ్వతంగా నిలిచినటువంటి అవతారాన్ని ప్రశంసిస్తారు తర్వాతి శ్లోకంలో, 5వ శ్లోకంలో. పాదాలని సేవించారు, పాద వైభవం ఏ అవతారంలో మనకి బాగా ప్రకటితమైంది అంటే, వామనుడిగా అవతరించి త్రివిక్రముడిగా పెరిగి ఈ లోకాన్ని కొలిచినటువంటి స్వామి పాదాలని కనుక ఒక్కసారి కరులారా మనం కనుక సేవిస్తుంట దృష్టిదోషం కలుగుతుందేమో అన్న బెంగ కూడా వచ్చే అంత అద్భుతమైన రీతిలో ఆయన పాద విక్రమం జరిగింది. ఒక కాలితో భూమిని, ఒక కాలితో నేలను, ఒక కాలితో నింగిని కొలిచినటువంటి మహనీయమైనటువంటి మూర్తి అది. ఆ మూర్తిని ఇప్పుడు మనం దర్శిస్తాం అంటారు. దర్శించడం కాదు, స్తుతిస్తాం అంటారు. ప్రకృష్టమైనటువంటి స్తుతి కావాలి, వాచికమైనటువంటి కైంకర్యాన్ని చేసుకోవాలి. ఆశ్రయించడం కాదు, శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే ఆశ్రయణం చేశాం, ఇప్పుడు కైంకర్యం చేయాలి. ఆ కైంకర్యం మానసమైనది, వాచికమైనది, అన్ని రకాలుగాను చేయగలగాలి. కనుక మనస వాచ కర్మణ చెయ్యాలి. వాచికమైనటువంటి కైంకర్య ప్రార్థన ఈ శ్లోకంలో చేస్తున్నారు. శ్రీరంగరాజ చరణౌ ప్రణుమో ప్రణుమః. దేనిని నుతిస్తాను అంటే, శ్రీరంగరాజ చరణౌ ప్రణుమః, రెండు పాదాలని నేను నుతిస్తాను అంటూ, యయో కల్వేకః త్రివిక్రమ విధౌ వసుధాం అశేషాం వ్యక్రంస్త సాచల కులామపి విప్రకీర్ణ స్థూలావలగ్నసికతామివ నిర్ణతోచ్యం. అతిమానుషమైనటువంటి చేష్ట ఇది అని చెప్పడానికి సందేహమే అక్కర్లేదు. మామూలుగా మానవుడు అయితే ఇలా లోకాన్ని కొలవగలడా? ఇలా విక్రమం ఉంటుందా? ఇలాంటి అద్భుతమైనటువంటి రీతిలో ఆయన పెరగగలడా? ఇలా లోకంలో నిలవగలడా? అసలు
ఉన్నతి అవనతి పల్లం ఎత్తు అనేటటువంటి తేడా లేకుండా అంత అద్భుతంగా పాదాన్ని నిలపగలిగేటటువంటి శక్తి స్వామిలో ఎలా వచ్చిందో దర్శించండి అని అంటున్నారు. వసుధాం అశేషం వసుధాం, ఈ మొత్తం భూమండలాన్ని అంతటినీ కూడా కొలిచిందిట. యయోస్తు ఖలు ఏకం అంటారు. మామూలుగా అయితే స్వామి త్రివిక్రముడు ఈ లోకాన్ని పైలోకాన్ని కొలవడానికి సిద్ధపడ్డప్పుడు కుడికాలితో భూలోకాన్ని కొలిచాడు, ఎడమకాలితో పైలోకాన్ని కొలిచాడు అని అంటారు. కాదు అలా కాదు అని కాస్త దాంట్లో అట్నుంచి ఇటు చెప్పేటటువంటి పరిస్థితి కూడా మరొక చోట మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ దివ్య దేశాలలో మనకి దాని గురించినటువంటి ఒక పద్ధతి కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి సన్నివేశానికి తావు లేకుండా కుడి ఎడమ అని అక్కర్ లేకుండా ఏయో కల్వేకం త్రివిక్రమ విధో వసుధాం అశేషాం అంటున్నారు. ఒక పాదం అన్నారు, ఏ పాదమైనా కుడి కావచ్చు ఎడమ కావచ్చు. అసుధాం అశేషం వసుధ, ఎలాంటి వసుధ, సామాన్యమైనదా, ఎంత విస్తృతి కలిగినది ఈ భూమండలం. సాచల కులామపి సాచల కులామపి, ఆ స కులాచలాలతో కూడినటువంటి భూమండలం అంట. ఒక్కొక్క ఒక్కొక్క పర్వతమే చాలా ఉన్నతమైనదైతే, చాలా ఎత్తైనది అయితే, వింధ్య పర్వతం ఉంది, పారియాత్రం ఉంది, మలయ పర్వతం ఉంది, ఎంత ఎత్తుకు ఉంటాయండి ఆ పర్వతాలు. ఆ సప్త కులాచలాలతో కూడినది ఈ భూమండలం. ఈ భూమండలాన్ని కొలవాలన్నప్పుడు కులాచలం మీదకి పాద ప్రసరణం జరిగినప్పుడు అది పైకి వెళుతుంది. ఎప్పుడైతే పాదం పైకి వెళ్ళి ఉందో పల్లానికి అంటడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే పల్లాన్ని అంటూ ఉంటుందో ఎత్తుని స్పృశించడానికి అవకాశం ఉండదు. అలా కొలుస్తున్నాడా అంటే కాదట, ఎప్పుడైతే ఈయన ఒక పాదంతో భూమండలాన్ని కొలవడానికి సిద్ధపడినాడో ఆ కొలిచిన రీతిలోనట విప్రకీర్ణ స్థూలావలగ్న శిఖతామివ నిర్ణతోచ్యం అంటున్నారు. కులాచలాల సప్త కులాచలాలతో కూడినటువంటి భూమండలాన్ని ఆయన పాదం కింద మనం దర్శిస్తే ఆ కులాచలాలు ఆ పాదాలకి అంటినటువంటి చిన్న చిన్న గులకరాళ్లల్లా అనిపిస్తున్నాయి తప్ప ఎత్తైన ఉన్నతమైనటువంటి ఆ పర్వతాలలో మనకి అనిపించటం లేదు. వరాహావతారం ఎత్తి భూమండలాన్ని ఆయన ఉద్ధరించినప్పుడుట ఆ స్వామి యొక్క గిట్టల మధ్యన ఉండేటటువంటి మేరు పర్వతం ఒక నిప్పు కణంలా కనిపించింది అని అంటారు. అలాగే త్రివిక్రముడై లోకాన్ని కొలిచినప్పుడు ఏడు కులాచలాలు ఆ పాదానికి అంటినటువంటి ఇసుక రేణువుల్లాగా చిన్న చిన్న గులకరాళ్లలాగా కనిపిస్తున్నాయట. అంత అద్భుతంగా ఒక పాదంతో ఈ భూమండలాన్ని కొలిచావు కదయ్యా స్వామి. నిర్ణతోచ్చం, ఉచ్చము తక్కువ అనే తేడా నీకు లేదు. ఆనాడు త్రివిక్రముడై లోకాన్ని కొలిచినప్పుడు గొప్ప తక్కువ అనేటటువంటి భేదం లేకుండా అందరికీ నీ పాదస్పర్శని కలిగించినటువంటి అద్భుతమైన వైభవం కదయ్యా నీది. అటువంటి ఆ శ్రీరంగరాజుని యొక్క పాదారవిందములను నేను నుతి చేస్తాను అంటూ ప్రారంభం చేస్తున్నారు. అలా నుతి చెయ్యాలి అని సంకల్పించి నాలుగు శ్లోకాలలో రంగనాథుని యొక్క చరణారవింద సందర్శనాన్ని మనకి కావించి ఇప్పుడు ఆరవ శ్లోకంలో మనకి వ్యూహమూర్తిని దర్శింపచేస్తున్నారు. స్వామి మనకి అందించినటువంటి పంచస్తవాలలో మొదటిది వైకుంఠస్తవం, శ్రీ వైకుంఠస్తవం అనుకున్నాం, అది పరవాసుదేవ వైభవాన్ని తెలియజేసేది. ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుంటూ ఉండేటటువంటి అతిమానుషస్తవం అవతార వైభవాన్ని తెలియజేసేది. తర్వాత వారు అందించినటువంటి సుందరబాహుస్తవం, వరదరాజస్తవం, శ్రీస్తవం ఇవి కూడా ప్రధానంగా అర్చామూర్తి యొక్క వైభవాన్ని తెలియచేసేవి. ఒక దివ్య దేశంలో వేంచేసి ఉండేటటువంటి స్వామి యొక్క గొప్పతనాన్ని తెలియచేసేవి అని అంటారు. కానీ ఈ శ్లోకాన్ని బట్టి చూస్తే ఇందులో ముందు చెప్పిన వాటి ద్వారా ఈ శ్లోకంతో మనకి మొత్తం ఐదు రూపాలని భావన చేసి కూరత్తాళ్వాన్ అందిస్తున్నారు అని అనిపిస్తుంది. వ్యూహమూర్తిని మనస్సులోనే భావన చేశారు, ప్రత్యేకంగా స్తోత్ర రూపంగా అందించలేదు అని అంటారు. కానీ ఈ శ్లోకాన్ని మనం వ్యూహమూర్తి యొక్క వైభవాన్ని తెలియజేసేదిగా అందిస్తున్నారు. ఇందులో పరవాసుదేవుడు షడ్గుణ పరిపూర్ణుడై ఉంటాడు అని అంటారు. మొదటి శ్లోకంలో వైభవావతారాన్ని అంటూ వరయే వైష్ణవ వైభవావతారం అంటూ విభవావతారాన్ని ప్రస్తుతి చేశారు. పరస్య మాంగళ్య రంగ నిలయస్య పరస్య ధామ్నః అని అంటూ పరవాసుదేవుని యొక్క రూపాన్ని మనకి కాస్త గుర్తుకి తెచ్చారు రెండవ శ్లోకంలో. ఈ శ్లోకంలో వ్యూహమూర్తిని ప్రశంసిస్తారు. ఇక అర్చామూర్తిగా ఉండేటటువంటి రంగరాజస్వామిని మనకి చెప్తూనే ఉన్నారు రెండు శ్లోకాలలో. ఇక అంతర్యామిగా ఉండేటటువంటి స్వామిని ఎలా ప్రస్తుతి చేశారు అంటే శ్రీమత్
పరాంకుశముని ఇంద్రమనో నివాసాత్ అనే శ్లోకంలో ఆ పరాంకుశముని యొక్క హృదయంలో నివసిస్తున్నాడు అంటే అంతర్యామి యొక్క స్వరూపాన్ని మనకి జ్ఞాపకం చేస్తారు. మిగిలిన స్వరూపాలని తెలుసుకోగలుగుతామేమో కానీ వ్యూహమూర్తిని మనం భావన చేయడం అనేది చాలా కష్టం. ఆ వ్యూహమూర్తి యొక్క వైభవాన్ని, ఎందుకలా వ్యూహ రూపాన్ని స్వామి ధరిస్తాడో అనడానికి కారణాన్ని ఈ శ్లోకం ద్వారా కూరత్తాళ్వన్ మనకి తెలియచేస్తున్నారు. స్వామికి ఎన్నో 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 కళ్యాణ గుణాలు ఉన్నాయి అని మనం వింటూనే ఉన్నాం. సంఖ్యాతం నైవ శక్యంతే గుణాహ, ఎందుకంటే అవి అనంతములు కనుక. అసంఖ్యేయ కళ్యాణ గుణాకరుడు ఆయన అని మనం వింటూనే ఉంటాం. అసంఖ్యేయములైనటువంటి గుణములు కలిగిన వాడు అని ఒక పక్క చెప్తూ షడ్గుణ సంపన్నుడు అని అంటారు. ఆరు గుణాలా, అసంఖ్యములైనటువంటి గుణాలా అనంటే ఈ ఆరు ప్రధానమైనవి, ఇతరములైనటువంటి గుణాలన్నీ కూడా ఆ గుణాలలో అంతర్భవించినవే, అందులో ఉండేటటువంటి ఒక విశిష్టతలే అనే దాన్ని మనకు చెప్తున్నారు. ఈ ఆరు గుణాలు ఏవి అనంటే జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సులు అనేవి. ఈ ఆరు గుణములతోటి పరిపూర్ణుడమై ఉంటుంది పరవాసుదేవ స్వరూపం. ఆ తర్వాత వ్యూహ స్వరూపం. ఆ వ్యూహ స్వరూపంలో జ్ఞానం బలం విపులమీశన వీర్య శక్తి తేజాంసి చ త్రియుగ భూయముపాగతాని పూర్ణాని షట్చ పరిగృహ్య భవంశ్చతుర్థ భక్తం జనం త్వమనుజగ్రహిధా అనురాగాత్. వ్యూహరూపుడవే నువ్వు ఈ లోకానికి రావడానికి కారణం, అందడానికి కారణమేంటి అంటే భక్తజనుల మీద నీకుండేటటువంటి అనురాగం. నువ్వు భవంశ్చతుర్థ, నాలుగు రకాలుగా అయిన వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ వ్యూహములని నాలుగు వ్యూహములు. అందులో వ్యూహవాసు వాసుదేవుడు కూడా షడ్గుణ పరిపూర్ణుడై ఉంటాడు, అంటే జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సాలి అయి ఉంటాడు ఆయన. అందులోంచి మళ్ళీ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు మూడు. ఈ మూడింటిలో ఈ ఆరు గుణాలు యుగముగా మారతాయి, అంటే జంటలుగా మారతాయి. ఆరు మూడు జంటలు అయినాయట. జ్ఞాన బలములు, ఐశ్వర్య వీర్యములు, శక్తి తేజస్సులు. ఈ రెండు రెండు రెండుగా ఉండేటటువంటి ఈ ఆరు గుణాలు కూడా సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ మూర్తులలో మనకి కనపడుతూ ఉంటాయి అని అంటారు. జ్ఞానం బలం ఈశన వీర్య శక్తి తేజాంసి అంటారు. సాధారణంగా ఒక వ్యక్తికి కలలు అంటే స్వప్నావస్థలో తనకు ఉండేటటువంటి ఐశ్వర్యం ఇంత అనేటటువంటి జ్ఞానం కలగదు. భగవంతునిలో ఉండేటటువంటి ఈ ఆరు గుణాలలో ఉండేటటువంటి ఒక ఒక అనుపూర్విని మనకి చెప్తారన్నమాట ఇందులో. జ్ఞానం అంటే సర్వకాలీనము సమస్త వస్తు సందర్శనం చేయగలిగేటటువంటి, సమస్త వస్తువులని ప్రత్యక్షంగా దర్శించగలిగేటటువంటి స్థితి అంటారు. ఆ జ్ఞానం కలిగిన వాడు స్వామి. ఆ జ్ఞానంతో పాటుగా బలం అంటారు. జ్ఞానం ఉంది, ఇది ఇది అని నీకు తెలుసు, కానీ ఈ జ్ఞానంతో సమస్త వస్తు ప్రత్యక్ష దర్శనం చేస్తూ ఉండేటటువంటి వ్యక్తి వీటినన్నింటినీ కూడా ధరించగలిగేటటువంటి శక్తివంతుడు కావాలి. అదే బలం. భగవంతుడికి బలం అంటే ఉభయ విభూతులని అనాయాసంగా ధృతి ధరించగలిగేటటువంటి శక్తివంతుడు ఆయన. ఇక ఈశనం ధరించి పట్టుకోవచ్చు, కానీ దాన్ని నియమించగలిగేటటువంటి శక్తి లేనివాడు కావచ్చు. అలా కాకుండా వీటిని నియమించగలిగినటువంటి సమర్థుడు ఆయన. ఈ నియమనంలో కూడా ఈశన వీర్యం అంటారు. ఈ వీర్యం అంటే ఆ నియమనంలో, ఆ ధరించటంలో శ్రమ లేకుండా ఉండాలి. శ్రమ లేకుండా, వికారం లేకుండా. ఒక బరువుని మనం మోస్తూ ఉంటే మనలో దానివల్ల ఒక మార్పు కలుగుతూ ఉంటుంది. అలా కాకుండా అవికారంగా అశ్రమంగా దానిని ధరించగలిగేటటువంటి వాడు కావాలి. దానికి ఆయనే సృష్టి స్థితి కారకుడు కూడా కావాలి. దాన్ని శక్తి అని అంటారు. ఆ శక్తితో పాటుగా తేజస్సు. దీంట్లో ఇతరుల యొక్క సహకారం అక్కర్లేకుండానే ఇతరులు తన దగ్గరికి చేరడానికి వీలు లేకుండా ఉండగలిగేటటువంటి అద్భుతమైనటువంటి గుణ విశేషం అంటారు. ఈ ఆరు గుణాలతో కూడి తేజంసి త్రియుగ భూయ
ఉపాగతాని మూడు జంటలుగా వచ్చి పూర్ణాని షట్చ. అంటే ఒక్కొక్క ఒక్కొక్క వ్యూహంలో రెండేసి గుణాలే ఉంటాయి. అంటే జ్ఞానము బలము ఉంటుంది, అంటే వీర్యశక్తి తేజస్సులు ఉండవు అని కాదు, ఈశ్వరత్వం అనేది ఉండదు అని కాదు. అయితే ఉంటాయి, సత్తా అన్ని చోట ఉంటుంది, కానీ దాన్ని ప్రకర్ష అంటారు, ఉత్కర్ష అంటారు. అంటే బయటికి కనపడేవి మాత్రం ప్రధానంగా రెండు గుణాలు అవుతూ ఉంటాయి. కనుకే రెండు రెండు ఉన్నా మిగిలిన గుణాలు కూడా ఉండడం చేతే పూర్ణాని షట్చ పరిగృహ్య, ఈ ఆరు గుణాలని గ్రహించి చతుర్థాభవన్, నువ్వు నాలుగు వ్యూహమూర్తులుగా అవుతావయ్యా స్వామి. ఈ అవడం దేనికి అంటే భక్తం జనం తమనుజ్రగి అనుజగ్రహిత అనురాగాత్, భక్తుల మీద నీకుండేటటువంటి ఆ ప్రేమే ఈ రకంగా వ్యూహ రూపాన్ని స్వీకరించటానికి, అవతార రూపాన్ని స్వీకరించటానికి. ఏ రూపాన్ని స్వామి ధరిస్తున్నాడు అని అంటే ఆయనకి నతే రూపం నచాకారం నాయుధాని నచాస్పదం అంటారు. అయినా సరే భక్తానాంత్వం ప్రకాశసే, ఏం చేసినా ఆయన భక్తుల కోసమే చేస్తాడు అని అంటూ ఆ స్వామిలో ఉండేటటువంటి షడ్గుణ పూర్తిని మనకి దర్శింపచేస్తున్నారు ఈ ఆరవ శ్లోకంలో. ఈ షడ్గుణ పూర్తిని దర్శిస్తూనే ఏకాంత మంగళ గుణాస్పదమస్తహేయం నిత్యం పదం తవ యతస్తతయేవ దేవ అమ్నాయతే తదిహ విశ్వ విరూప రూపం తేనైవ నన్విదం అశబ్దం అరూపమాహు. అద్భుతమైనటువంటి వేదాంత రహస్యాన్ని ఆ భగవంతుని యొక్క ఆత్మస్వరూప శోధక వాక్యాలని అందంగా ఈ శ్లోకంలో మనకి అందిస్తున్నారు కూరత్తాళ్వన్. భగవంతుడు రూపం లేదు, భగవంతుడికి నామం లేదు అని అనడం మనం వింటూ ఉంటాం. ఆయనకి ఈ నామమని లేదు, ఈ రూపమని లేదు అనేదాన్ని ఇందులో స్పష్టంగా చేస్తున్నారు. ఆయనకి నామాన్ని చెప్పింది ఉపనిషత్తు, ఆయనకి రూపాన్ని చెప్పింది ఉపనిషత్తు. ఏష అంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే అంటూ ఆయనకుండేటటువంటి ఒక రూపాన్ని మనకి దర్శింపచేస్తుంది ఆయన హిరణ్మయుడు అని. తస్య ఉదితి నామా అంటూ ఆయన పేరు ఉత్ అంటూ ఆయనకి ఒక నామాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం ఈ ఉపనిషత్తు ద్వారా. మరి నామరూపాలు కలిగిన వాడా ఆయన, నామరూపాలు లేనివాడా ఆయన? అంటే నామరూపాలు లేనివాడు అనడానికి కారణం ఇది అంతే తప్ప, అలా అన్నారు కనుక ఆయనకి నామం లేదు రూపం లేదు అని మీరు మాత్రం అనుకోవద్దు అంటూ అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఇందులో అందంగా ఆవిష్కరిస్తున్నారు. ఏకాంత మంగళ గుణాస్పదం అస్తహేయం, ఏకాంత మంగళ గుణాస్పదుడు ఆయన. ఏకాంతత అంటే తనకి తప్ప మరొకరిలో ఆ గుణం కనపడడానికి అవకాశం లేదు. ఇంకొకరిలో ఆ గుణం చెప్పాలి అంటే ఈయన దగ్గర నుంచి దొంగిలించి వెళ్ళి చెప్పాలే తప్ప వారికి ఉండే గుణంగా దాన్ని చెప్పడానికి అవకాశం ఉండదు. కనుక తనకే అసాధారణమైనటువంటి మంగళకరమైనటువంటి గుణాలకి ఆస్పదమైనది స్వామి యొక్క రూపం అస్తహేయం. కళ్యాణ గుణములు కలిగిన వాడు, హేయ గుణాలు లేనివాడు ఆయన. హేయ గుణాలు పోయినవాడు అన్నట్లుగా అనిపిస్తుంది, అంటే ఒకప్పుడు ఉండేవా అనే సందేహం కలుగుతుంది, కానీ అత్యంత అభావము. ఆయన ఉంటే ఆయన కళ్యాణ గుణ హేయ ప్రత్యనీకత్వం అంటారు, హేయ గుణాలు ఉండడానికి తగినటువంటి అవకాశమే లేదు. అస్తహేయం నిత్యం పదం తవ యత తతయేవ దేవ, నిత్యం పదం. ఇక్కడ పదం అనేది స్వామి యొక్క స్వభావంగా వాడుతున్నారు, స్వామి యొక్క ఆత్మస్వరూపాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. పదం అంటే పరమ పదం అంటారు, పదం అంటే ముక్తుడు పొందేటటువంటి ముక్త రూపం అని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ పదం అనేదానికి స్వభావం అనేటటువంటి అర్థంలో చెప్తున్నారు. స్వామి యొక్క దివ్య ఆత్మస్వభావం, దివ్య ఆత్మస్వరూపం ఎలాంటిది అంటే నిత్యం పదం తవ యతస్తతయేవ దేవా. అంచేత ఆ ఒక్క ఆనంద గుణమే ఆ వాంగ్మనస గోచరమైనటువంటి గుణం. ఆమ్నాయతే తదిహ విశ్వ విరూప రూపం, అద్భుతమైనటువంటి మంగళ గుణాలకి ఆస్పదమైన వాడివి, హేయ గుణాలు లేని వాడివి. కనుక నీ రూపాన్ని ఎలా చెప్తున్నారు అంటే విశ్వ విరూప రూపం. విశ్వ విరూప రూపం అంటే విశ్వ సజాతీయమైన రూపం కాదు, విశజాతీయమైనటువంటి రూపం. అంటే ప్రపంచంలో ఇటువ
అటువంటి రూపం మరొకటి లేదు, దీనికి సజాతీయమైనది మరొకటి లేదు, అత్యంత విలక్షణమేది. శ్వేతర సమస్త వస్తు విలక్షణుడు కదా స్వామి, అటువంటి విలక్షణమైనటువంటి రూపం కనుకే అశబ్దం అరూపం ఆహు తేనైవ నన్విదం అశబ్దం అరూపమాహు. అంటే ఆ విషజాతీయమైనటువంటి స్వామి యొక్క అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి ఆ రూపాన్ని కానీ ఆ నామాన్ని కానీ ఇదే నామమని చెప్పలేం, ఇదే రూపమని చెప్పలేము. కనుకే అశబ్దం అరూపం అన్నారు తప్ప అంత మాత్రం చేత రూపం లేనివాడు నామం లేనివాడు అని మాత్రం కాదు. ఇదే అని నిర్ణయించి చెప్పడానికి వీలు అయినటువంటి నామం కానీ వీలైనటువంటి రూపం కానీ ఆయనకి లేదు. శ్వేతర సమస్త వస్తు విలక్షణుడు కనుక మనకి కనిపిస్తూ ఉండేటటువంటి వస్తువులతో ఆ స్వామిని మనం నిర్ణయించలేము, మనం చూస్తూ ఉండేటటువంటి రూపాలతో ఆ స్వామిని మనం భావించలేము. అంతే తప్ప ఆయన నామరూపాలు కలిగినవాడు, ఆ నామరూపాలు భక్తుల కోసం ఆయన స్వీకరించేవాడు అవుతాడు అనేటటువంటి ఒక ఉపనిషద్ రహస్యాన్ని చాలా అందమైనటువంటి రీతిలో కురత్ తాళ్వాన్ మనకి ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు.